అంటే అక్కడ పరిచయంతో వెపన్ తీసుకోవాలనుకున్న వెపన్ తీసుకొచ్చి ఇచ్చారా ముఖేష్? తీసుకున్నాం. ఓకే, తర్వాత ఏం చేస్తారు వెపన్ తీసుకొని? తర్వాత పెద్ద పెద్దలు ఆయన అడ్రస్ తీసుకొని వాళ్ళకి లెటర్ పేపర్ రాసి ఇచ్చేసాను, ఇచ్చి 10 లక్షలు. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారు? అతను ఇచ్చింది. అంటే మేము జైల్లో ఆల్రెడీ ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం సార్, ఇట్ ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పి అని మాట్లాడుకున్నాం. వాళ్ళు లిస్ట్ అంతా రెడీ చేశారు, ఎవరెవరిని చేశారు, బెదిరించారు? పెద్ద పెద్ద సార్, ఇప్పుడు లారీలు అవి ఉంటాయి, బస్సులు అవి ఉంటాయి కదా, వాళ్ళని పెద్ద పెద్ద బిజినెస్ వడ్డీ వ్యాపారాలు ఉంటారు కదా వాళ్ళని. అంటే లెటర్ ప్యాడ్ మీద ఎవరు, ఏ పేరు మీద రాసేవారు? ప్రజా ప్రజట మన చంద్ర పుల్లారెడ్డి గ్రూప్ అని ఉంటారు. ఓకే, లెటర్ రాస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు? ఇస్తాం. కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వరు సార్? ఎందుకు అంత నమ్మకం? సినిమా అంతా సినిమాలో ఇయ్యరు. అంటే మీరు అడిగి కూడా డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను, ఆ విధంగా ఎంత కలెక్ట్ చేశారు? దాదాపు ఒక 1 కోటి 20 లక్షల దగ్గర చేసినాను. 1 కోటి 20 లక్షల దగ్గర చేసినాను. ఏం చేశారు డబ్బులు? డబ్బులు అరెస్ట్ అయినా సార్, అరెస్ట్ అయిన దొరికినాయి. ఒక 8 నెలలు 9 నెలల తర్వాత దొరికినాయి సార్. ఇప్పుడు ఫస్ట్ 16 కేసులు చేసినట్టారు కదా, 16 కేసులు ఉట్టి మీద పడేసాను నాయ. నెక్స్ట్ ఇప్పుడు అది పండిత్ ముఖేష్ శర్మ అతన్ని కలిసిన తర్వాత ఒరిజినల్గా ఒక 6 కేసులు చేసిన. 6 కేసులు చేస్తావు? ఫస్ట్ ఎవరికి వెళ్ళి బెదిరించారు లెటర్ రాసి? మా ఇక్కడ కోంపల్లి ఉంటాడు సార్, ఎంత 20 లక్షలు వచ్చాయి స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్. అది బోనీ అంటే తీసుకొని డైరెక్ట్గా ఇచ్చాడా లేదంటే ఎక్కడ పెట్టాడా? మేమే పోయినాం సార్ ఇంటికి, ఆఫీస్ ఉంటుంది ఆయన, ఆయన మొత్తం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను ఒకటి ఉండే, ఒక అతను ఉండే, అతని ద్వారా ఏ టైంలో ఇంట్లో ఉంటాడు, ఏ టైంలో ఆఫీస్ ఉంటాడో తెలుసుకొని డైరెక్ట్ మేము ఇద్దరం పోయి ఆ లెటర్ ఇచ్చినా మీకు డబ్బులు కావాలని చెప్పండి సరే అని చెప్పని ఇచ్చాను. అంటే 50 లక్షలు అడిగినాం సార్, అని డబ్బులు నాగలేవు, 20 లక్షలు ఉన్నాయి, నాకు కొంచెం టైం కావాలన్నాడు. సరే అని చెప్పని 20 లక్షలు తీసుకున్నాం, మళ్ళీ వస్తామని చెప్పిన మళ్ళీ పోలేయాలి. 20 లక్షలు ఏం చేశారు? 20 లక్షలతో ఇంకా 2 పేపర్లు వేపించినాం సార్. ఒక వెహికల్ తీసుకున్నాం. ఏ వెహికల్? 4 వీలర్ కార్. ఓకే, అటు మొత్తం టీం ఎంతమంది మీరు? టీం మొత్తం 4 అందులో బ్రహ్మచారి, ముఖేష్ శర్మ, రాజు అనేటాయన, సదానందం అనేటాయన. ఓకే, ఈ 4 ఇంకో టీం ఫామ్ చేశారు, మనకు 2 వెపన్స్ తెప్పించుకున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇంకా తర్వాత కర్ణాటక. ఎందుకు అంత దూరం? ఎందుకు ఇక్కడ ఉండడానికి సరిపోరేనా? అక్కడ అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ పోయినాం సార్. అక్కడ నుంచి ఒక 40 లక్షలు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ సిటీలో ఒక మర్డర్ చేసాను. మర్డర్ ఎందుకు? అంటే ఒక ల్యాండ్ విషయంలో మాట పెరిగింది అన్నది. ఏ పోలీస్ స్టేషన్లో? అయ్యనగర్. ఎవరిని మర్డర్ చేశారు? ఆ ల్యాండ్కి సంబంధించిన అతను. అంటే ల్యాండ్ వేరేట్ ఉంది, మ్యాటర్ వేరేట్ అనేది. నేను మాట్లాడడానికి పోయినా, నా పేరు తెలుసు, కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు వాళ్ళకి. ఒకసారి 2 సార్లు మాట్లాడిపిస్తే సరే అన్నాడు. కొన్ని డబ్బులు కూడా ఇప్పించిన సార్, 50 వేలు కూడా ఇప్పించిన సైడ్కి అమ్మని చెప్పని. సరే చూద్దామని అన్నాడు. పోయినా, పోయి చెప్పిన, ఆయనకు చెప్పే తీరు చెప్పిన. ఇప్పుడు నేను నాకు 10 కోట్లు ఆశ ఉంది సార్, నేనే లేకుండా పోతే ఆశ నా ఏమో రాదు కదా, ఎందుకన్నా నీకు ఉట్టి వచ్చింది కదా, దాన్ని వదిలేయని చెప్పి అంటే నా ముందరికి వచ్చి నువ్వు మాట్లాడతావారా అని చెప్పని కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఎక్కువ మాట్లాడాను, మంద అవుతానండి ఇట్లే బీర్లు పెట్టి ఉండే. నా ఏరియాకి వచ్చి నువ్వు నాతో మాట్లాడతాను కదా, చచ్చిపోడు సంపూడు దాకా మాట్లాడతాను కదా, ఆడేవాడు చారికాడు తిరుగుతాడట, ఇప్పుడు నువ్వు వచ్చినావు, నా ఇంబడి ఇప్పుడు 10 మంది ఉంటారు సార్, ఆయన ఇంబడి 10 మంది ఉంటారు, చిటికే ఇంకో 10 మంది అవుతారు, నీ బాడీలో పీస్ కూడా బయటికి వెళ్ళదని చెప్పి అన్నాడు సార్. అంటే చిటిక గారు నోరుతోని విలువ అని చెప్పని వేపని తీసిన కొట్టేసిన. ఇప్పుడు నిర్ణయం అన్నట్టు కదా, ఫస్ట్ మర్డర్ అదేనా? అంటే పోకరి సినిమాలలాగా ఏమో సార్, అప్పుడు ఆవేశం మందు తాగిన ఆవేశంలో నాకు మందలు అవ్వలేదు. ఆయన మందు తాగున్నాడు? వాళ్ళ మంద కొట్టి అసలు బాధ అనిపించలేదు మర్డర్ చేస్తున్నప్పుడు? ఫీల్డ్ అప్పుడు అట్లా ఉన్నా సమయం. మర్డర్ చేసి మరి ఎట్టు వెళ్ళారు? ఇంటికి పోయాను. పోలీసులు రాలేదా? దొరకలేదు అప్పుడు ఆ కేసులో? రాలేదు. తర్వాత నెక్స్ట్ క్రైమ్? మనం సాగర్లో చేసినాం సార్. సాగర్లో చేసినాం. ఏంటి? బీడి ప్రిన్సిపాల్ ఉండే అతను పోయి బెదిరించాం. ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? అతను ఊళ్ళో సంబంధించిన అతను మాకు ఇంటిమేషన్ ఇచ్చిండు. ఓకే, ఏమన్నాడు ఆయన? ఇచ్చిండు సార్ డబ్బులు. ఎంత? 20 లక్షలు. నెక్స్ట్ క్రైమ్? అయితే వాళ్ళ ఆమెకు కానిస్టేబుల్కు కొన్ని లింక్ ఉండే. మా డ్రైవర్ ఏం చేసిండంటే మాకు చెప్పలేదు, అతను ఫోన్ తీసుకొని వచ్చిండు. మళ్ళీ అతనికి ఫోన్ చేసి చెప్పిన సార్ ఇలా చిన్న మిస్టేక్ జరిగింది, ఎక్కడ సంగారెడ్డి పోయి ఫోన్ చేసిన సార్,
అతను నంబర్ కనుక్కొని చేసిన నేను ఇలా మెసేజ్ జరిగింది సార్ ఫోన్ తీసుకొచ్చిండు పంపిస్తా అంటే చెప్పాడు ఇంకొక 10 లక్షలు కావాలంటే సార్ ఫోన్ మాత్రం పడేయండి నేను సిమ్ బ్లాక్ చేపిస్తా దయచేసి వాడదు ఇంకా కావాలంటే 10 ఫోన్లు ఇప్పిస్తా నేను డబ్బులు కావాలని ఇస్తా అని చెప్పి అన్నాడు ఎవరు బీఈడీనా ఆ ప్రిన్సిపల్ సార్ అంటే ఆయన ఫోన్ తీసుకొచ్చారా అతని ఫోన్ ఒకటి తీసుకొచ్చింది నాకు బయటకు పోయిన తర్వాత చెప్పాడు ఉన్న పరిస్థితులు మళ్ళీ తిరిగి పోలేదు అన్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి మధ్యలో గోడేయా ఏం లేదు అంటే వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు అట్లాంటి ఇంట్లో పోయినాం అయితే బయట డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చింది నాకు చెప్పలేదు వాడు వాడు దాచిపెట్టుకుంటే ఇది ఒక ఫోన్ చెప్పింది నాకు చెప్తా నేను తెల్లారి సంగారెడ్డి పోయి చెప్పిన ఇట్లా పొరపాటు జరిగింది సార్ ఇట్లా అని చెప్పంటే సరే మీరు చేసినందుకు నాకు కొంచెం మనశ్శాంతి ఉంది లేకపోతే రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు ఇంకా 10 లక్షలు కావాలంటే నేను ఇస్తా 10 ఫోన్లు కావాలన్నా కూడా నేను ఇప్పిస్తాను కానీ దయచేసి ఆ ఫోన్ మాత్రం వాడద్దని చెప్పాను లేదు సార్ పడేస్తామని చెప్పని నేనే తుకుతుకు దంచి పడేసిన సార్ అయితే ఆ డ్రైవరు వాళ్ళ బావ అప్పుడు ఎస్పీ ఉండే రాజేష్ కుమారా రాజేష్ కుమార్ నల్గొండ ఎస్పీ వాళ్ళ బావ కథ అని చెప్పాడు ఇలా మా సార్ దగ్గరికి ఇట్లా ముగ్గురు వచ్చింది వాళ్ళ దగ్గర వెపన్లు ఉన్నాయి డబ్బులు తీసుకువెళ్ళని చెప్పి చెప్పాడు చెప్పి లాస్ట్ నా ఫోన్ తీసుకుపోయినని చెప్పాను ఆయన ఫోన్ మీద ఈఎంఐ నెంబర్ ఉంటాయి కదా దాని మీద ట్రాప్ చేసినాడు అట్లా దొరికినాం ఇక దొరికిన తర్వాత కేసులన్నీ బయటకు వచ్చినాయి ఆటోమేటిక్గా అంటే ఫస్ట్ అక్కడ నల్గొండ పోలీసులు దొరికారా మూడోసారి సార్ ఎక్కడ సాగర్ పోలీస్ స్టేషన్ ఇక లాస్ట్ అదే అరెస్ట్ అంటే అప్పుడు ఇంట్రాగేషన్ ఏం చేశారు మీరు ఇంట్రాగేషన్ అంటే సార్ ఇప్పుడు నేను దొరికిన తర్వాత ఏమనకపోయేసాను నేను ఎందుకు ఇక అంతే ప్రాపర్టీ దొరుకుతాయి కానీ ఆయనబడి ఎస్ఐ లాలీల నగర్ అక్కడ రాకపోయేది సిఐ నుంచి ఏసీపీ మీదనే ఉండేది అన్నట్టు వాళ్ళు కూడా చెప్పేది ఏమనకుండా కొట్టదు వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు దగ్గర రావద్దు అని చెప్పని ఏం తింటాంటే అది తినిపించాలని చెప్పి చెప్పేది అన్నట్టు అంటే దొరకగానే జరిగిన క్రైమ్ అంతా ఒప్పుకునేవాడు ప్లస్ ప్రాపర్టీ రికవర్ చూపించు దొరికేది సార్ నాయబడి వెహికల్ దొరికేది వెపన్స్ దొరికేది ఇంకే వాళ్ళ ప్రమోషన్ ఇంకేమే వాళ్ళకి పండగ డబ్బులు దొరికేది 100,000 ఈ సంపాదన డబ్బులంతా మరి ఏమైనా చేసేవాడవా లేదంటే పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇచ్చేవాడవా లేదంటే సార్ అప్పుడు నాకు నేను పలానైనా అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు సార్ పోలీస్ స్టేషన్లో అవి ఎఫ్ఐఆర్ అవి రాసుకుంటారు కదా అవి జైళ్ళలో అడ్మిషన్ రాసుకుంటారు కదా అవి తప్ప నేను పలాని మనిషిని అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు నేనే నాకు మా అన్నదమ్ములు కూడా ఎవరు రాలేదు నా దగ్గర కానీ అప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదమ్మ రామి నేను వాళ్ళ ఫ్యామిలీ గరీబులు సార్ వాళ్ళకు పూట కూడా లేకపోయాను నేను ఎందుకు అనవసరంగా నా వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెడతానని చెప్పి నేను పోకపోయేది ఫోన్ కూడా చేయకపోయేది మరి ఆమె ఎప్పుడు నీకు ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వలేదు లేదు సార్ ఆమె కూడా ఎప్పుడు చెప్పలేదు క్రైమ్ చేయొద్దని అది అట్లాంటి సందర్భం రాలేదు ఆమెతో 5 నిమిషాలు కూడా నేను మంచిగా మాట్లాడకపోయాను ఎందుకంటే నా మనసులో నాకు ఉండే కదా సార్ ఏమైనా ఉండేది ఎప్పుడు బాధ సార్ ఇప్పుడు ఇంట్లోకి దూరం అయినా అసలు ఎందుకు ఇట్లా చేసినా మా వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ సార్ సింగర్ అండ్ ఎంప్లాయీస్ నేను ఒక్కని ఇట్లా అయిపోయినా నాకు సరే తప్పు చేసినా మరి అట్లా కాదు ఇట్లా అని చెప్పేటోళ్ళు లేరు నాకు ఇప్పుడు హెల్ప్ చేసేటోళ్ళు లేరు ఏం చేయాలి నా లైఫ్ కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పని ఇదే టెన్షన్ ఉండేది సార్ రాత్రి నిద్రపట్టకపోయేది చక్కగా తిండి తినకపోయేది డబ్బులు ఉండే సార్ డబ్బులు ఏం చేస్తాం సార్ ఇప్పుడు నా పరిస్థితి ఇదని చెప్పుకునే టోల్ ఎవరైనా ఉండాలి కదా సార్ ఇంటే ఎవరు లేకపోయేది ఇప్పుడు జైల్లో కూడా ఏంటంటే ఆఫీసర్లు అందరూ నాకు భయపడి ఒక ఏడ్స్ పేషెంట్ వెళ్ళబెడతారు సార్ దూరంలో అట్లా సింగిల్ లాకప్లో పెట్టేస్తాను నన్ను ఓకే అక్కడ నల్గొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంట్రాగేషన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది తిరిగి మీకు చర్లపాల జైలు పంపారు అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ పంపించింది సార్ నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడ్డారు అక్కడి నుంచి చెంచ కూడా పంపించారు చెంచలు కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడ్డారు అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడ పంపించారు చెల్లపల్లి చెల్లపల్లి పంపించారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో 5 సంవత్సరాలు ఉన్నా సార్ ఓకే శిక్ష పడింది అంటే 100 రాళ్ళు ఉన్నా శిక్ష పడగానే 100 రాలేదు సార్ అంటే మొత్తం అన్ని కేసుల్లోనే ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో మొత్తం కేసులు వాటర్ కేసు సార్ కొన్ని కేసులు కన్విక్షన్ వచ్చి అన్ని వ్యాక్విటెడ్ అయిపోయింది అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి సార్ రిమాండ్ పీరియడ్ అక్కడికి సెటప్ అయిపోయింది